యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. ఈ యొక్క ఉదయకాలము ప్రభు మనకు అనుగ్రహించుచున్న వాక్య భాగము యోహాను సువార్త 11:32 మనము ధ్యానము చేద్దాము. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. దేవుని నామమున స్తోత్రాలు కలుగును గాక. ఈ యొక్క ఉదయ కాలము ఈ యొక్క వాక్యము బట్టి మనము కొద్ది నిమిషాలు ధ్యానము చేద్దాము. ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు దేవునికి అత్యంత ప్రియమైన వారు, ఎందుకంటే చక్కటి ప్రార్థన ఉంది ఆ కుటుంబంలో, మంచి వాక్యం ఉన్నది, విశ్వాసులు వాళ్ళు. మరి దేవునికి యేసు ప్రభుతో కలిసి వారు ఉంటా ఉంటారు. అయితే యేసు ప్రభుకి ఆ కుటుంబం అంటే చాలా ఇష్టము. అటువంటి కుటుంబంలో ఒక శోధన వచ్చింది. ఏంటంటే, లాజరు ఆ యొక్క కుమారుడు చనిపోయాడు. ఆ లాజరు చనిపోయిన వెంటనే తన యొక్క సహోదరులిద్దరూ యేసు ప్రభుకి కబురు పంపించారు. మరి కబురు పంపించినప్పుడు వెంటనే యేసు ప్రభు అక్కడికి రావటం జరిగింది. అప్పటికే అది 3వ దినం. దేవుని బిడ్డలారా, ప్రభు కుటుంబాలలో, దేవుని నమ్మిన విశ్వాసుల కుటుంబాలలో కొన్ని శోధనలు వస్తాయి. మనం అనుకోవచ్చు, మనము ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మనతోటే ఉన్నాడు కదా, మనకే ఎందుకు ఈ శోధన వచ్చింది అని మనం అనుకోవచ్చు. కానీ మరి ఈ యొక్క శోధన దేవుడు నిర్ణయించినది, దేవుడు కార్యం ఇది. కాబట్టి ఆ యొక్క శోధన నుండి కూడా దేవుడు మహిమపరచబడతాడని ఈ దిన వాక్యం ద్వారా మనం గ్రహిద్దాము. యేసు ప్రభు వచ్చిన 3వ దినాన ఆ యొక్క సహోదరి మరియా ఏమంటుందంటే, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అన్నది. మరి యేసు ప్రభు మన కుటుంబాల్లో ఉంటే మరణం ఉండదు, ఎందుకంటే యేసయ్య చనిపోయిన వారిని లేపాడు. మరి యేసయ్య మన కుటుంబాల్లో ఉంటే రోగాలు ఉండవు, ఎందుకంటే యేసయ్య గుడ్డి వారిని, కుంటి వారిని, మరి చాలా మందికి స్వస్థతలు పరిచాడు ఆయన. యేసయ్య మన గృహాల్లో ఉంటే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పరలోక అనుభవం ఉంటుంది. మరి ఈ కుటుంబంలో యేసయ్యని వారు పూర్తిగా ఆరాధించే కుటుంబంలో ఈ మరణ వార్త విన్నప్పుడు, మరి అక్కడ అది 3వ రోజు అయింది. 3వ రోజుకి ఆ యొక్క శరీరము బాగా కుళ్ళిపోయి ఉంటుంది కదా. ఆ కుళ్ళిపోయిన శరీరం వలన ఆ యొక్క మరియా ఏమంటుందంటే, నీవు లేవు, నీవు ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడు వెంటనే బ్రతికేవాడని చెప్పి మరియా యేసయ్యతో మాట్లాడుతుంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. 3వ దినమున ఆ యొక్క సమాధి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి, లాజరు బయటికి రా అని చెప్పి మరి గద్దించి పిలిచినప్పుడు, లాజరు మరి ఆ యొక్క కట్లతో బయటికి వచ్చినట్లు వాక్యం చెబుతుంది. హల్లెలూయా. కాబట్టి బంధకాల్లో మనం ఉండొచ్చు, మరణ పాశంలో ఇదిగో మంచాల మీద పడి ఉండొచ్చు. కుటుంబాలలో ప్రార్థనలు చేస్తున్నారేమో, దైవికంగా భక్తితో ఉంటున్నారేమో, మీరు విశ్వాసం కోల్పోవద్దు. ప్రభు నీకు దగ్గరగా ఉన్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రభు సన్నిధి నీతో ఉన్నది. ఇదిగో నీకు వచ్చిన ప్రతి ఒక్క భయంకరమైన వ్యాధి కానీ, బాధ కానీ, ఎలాంటిది ఉన్నా కూడా ప్రభు సన్నిధికి రా. ప్రభు యందు విశ్వాసం ఉంచు. ఆయన మరి గాయపరచేవాడు, ఆయనే స్వస్థపరచేవాడని నేనేనని దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి నీవు ధైర్యంగా ఉండు. ఎలాంటి స్థితిలోనైనా ప్రభు నిన్ను కాపాడుతాడు. దేవుని నామమున స్తోత్రం. ఈ ఉదయకాలము ప్రభు మనకిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము దేవుని మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మహాగణుడా, నా పరిశుద్ధుడా, నా యేసయ్యా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభువాని విచ్చిన యొక్క వాక్యమును బట్టి వందనాలయ్యా. ఇదిగో వాక్యం వింటున్న ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి వారి కుటుంబంలో వచ్చిన తండ్రి ప్రతి ఒక్క తండ్రి ఆటంకాలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, మరణకరమైన తండ్రి వ్యాధులు వచ్చినను నా ప్రభువా, నీవు వారితో ఉన్నావనే ధైర్యము ఈ దినాన్ని నీవు మాకు చూపిస్తున్నందుకు వందనాలు. నిజమైన ప్రభువా, ఇద్దరు
ముగ్గురు ఉన్న చోట నేను ఉంటానని సెలవిచ్చావు కదా, వారి మధ్యకి రండి. ఇదిగో నేను కూడా వారితో కలిసి ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలోనికి రండి నా ప్రభువా, తండ్రి స్వస్థపరచండి, విడుదల దయచేయండి. కుటుంబంలో నీవే తండ్రి మహిమపరచబడతావని మేము నమ్ముతున్నాము. హల్లెలూయా తండ్రి, నీ కార్యములు జరిగించమని ఈ ఉదయకాలము ఎంతమంది అయితే నీ తట్టు తిరిగి ఉన్నారో ప్రతి బిడ్డతో నీవు మాట్లాడి బిడ్డలను బలపరచమని క్రీస్తు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.